తప్పకుండా ఏవో ఉంటాయి జీవిత చరిత్రలనే అభిప్రాయం. కానీ ఈ పుస్తకం నాకు ఇచ్చారు ఆమె, ఆమె కుమార్తె గణపతి శాస్త్రి గారు అమ్మాయి నాకు ఇచ్చి మీరు ఒకసారి చదవండి కోరారు. అది చదివితే చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది, ఎక్స్ట్రీమ్లీ ఇన్స్పైరింగ్. సో శ్రీమతి చెర్ల సుశీల గారి జీవిత చరిత్ర గురించి, ఇది వేదాంత క్లాసులో అస్తమానం బంగారం ఆభరణాలు అంటూ ఉంటాం, ఇలాంటి జీవిత చరిత్ర కూడా ఉంటుందా అని ఆశ్చర్యం వేసింది నాకు. అది మీతోటి ఐఎమ్ షేరింగ్ ఇట్. ఓకే, ఒక్క 5 నిమిషాల సమయాన్ని మీరు వెచ్చించాల్సి ఉంటుంది. ఆమె వివాహం కావడానికి ముందు తండ్రి గారిని అడిగింది, నాకు బంగారపు నగలు కావాలి పెట్టుకోవాలి నేను, ఏర్పాటు చేయండి అని కోరింది వివాహానికి ముందు. అప్పట్లో చిన్నతనంలో అయ్యేవి వివాహాలు, అటువంటి ఆకాంక్ష ఉండడంలో తప్పే ఉంది. ఆమె తండ్రి గారు సరే బంగారు నగలను పెట్టుకుందువు కానీ, కానీ ఒక విషయం, నేను బంగారం అనే ఒక పుస్తకం వ్రాస్తున్నాను, అది చదివిన తర్వాత కావాలంటే పెట్టుకోవచ్చు అని ఆమె ఆయన అన్నారు. అంటే నాకు పుస్తకంతో సంబంధం ఏం లేదు, నాకు నగలే కావాలి అని కోరింది ఆమె. అంటే ఆయన ఏవో కొద్దిపాటి నగలు, ఒక నెక్ల, ఒక మెడలో గొలుసు, చెవులకు, చెవులతో సహా, అది కూడా ఇష్యూనే ఇక్కడ, ఆయన ఏర్పాటు చేశారు. తల్లి కూతురు మాట కాదనలేక వెంటనే చెవులు కుట్టించి నగలు పెట్టారు. ఆయన అనుకున్నట్ట పెద్ద అయితే గ్రహిస్తుందని ఊరుకున్నట్ట ఆయన. తర్వాత బంగారం అనే పుస్తకం రాశారు, దానిలో పద్యాలు వచనాలు కలిపిన పుస్తకం, చెంపు అంటారు సంస్కృతంలో, చెంపు గ్రంథంలాగా రాశారు. దాంట్లో ఒక కథ రాశారు ఆయన, ఆ కథ ఇలా సాగింది. ఒక రైతు కుటుంబంలో తల్లి కొడుకు వ్యవసాయం చేసుకుంటున్నారు. తల్లి పొలంలో కలుపు తీస్తోంది, కొడుకు నాగలి దున్నుతున్నాడు. అలా దున్నుతుండగా లంకె బిందెలు బయటపడ్డాయి, 2 బిందెలు కాసులు, బంగారు కాసులతో నిండి ఉన్నాయి. ఆ బంగారం చూడగానే అతని కళ్ళు ఆశ్చర్యంతో మెరిశాయి. వాటిని తనే తీసుకుని, అంటే తల్లి దూరంలో కలుపు తీస్తోందిగా, ఇంటి దగ్గర భార్య ఉంది, అవి తనే తీసుకుని, కొంచెం కథ పరుషంగా ఉంటుంది, మీరు అంటే ఒక పాయింట్ కోసం రాశారు ఆయన, ఆ నగలను తనే తీసుకుని భార్యాపిల్లలతో హాయిగా జీవించవచ్చని అతను కలలుగన్నాడు. కానీ వెంటనే ప్రక్కనే కలుపు తీస్తున్న తల్లి జ్ఞాపకం వచ్చింది. అమ్మకి వాటా ఇవ్వవలసి వస్తుందేమోనని భయపడి ఆమెను తొలగించాలని నిశ్చయం చేసుకున్నాడు. ఏమండి, అక్కడ కొంచెం దూరంలో ఉన్న అమ్మ కొడుకు దగ్గర ఉన్న కాసుల బిందెలు చూసి సంతోషించింది, ఆవిడే చూసింది. ఈ బిందెలు తనకు లభిస్తే తను తన కూతురు కష్టపడకుండా హాయిగా జీవించవచ్చని. మన కుటుంబాల్లో ఇవన్నీ కనపడుతూనే ఉంటాయి. కుమారుణ్ణి ఎలా తొలగించుకోవాలా అని దీర్ఘంగా ఆలోచించింది. తల్లికి సహజంగా కొడుకు మీద ఉన్న ప్రేమ పెళ్ళుబికింది, అయినా కోడలి మీద ఉన్న కోపం వలన ఆమె కొడుకు ప్రేమను మరిచిపోయింది. తాను కష్టపడి పనిచేస్తేనే తినే హక్కు ఉంటుందని ఆజ్ఞ వేసింది కోడలు. కోడలు అలాంటి ఆజ్ఞ ఒకటి వేసిందిట. తన వృద్ధాప్యంలోకి చొరబడింది, శ్రమ పడలేకపోతోంది, అందుకని ఆమెలో స్వార్థం చోటు చేసుకుంది. తన కూతురు దరిద్రంతో నానా కష్టాలు పడుతోంది, అదొకటి. మళ్ళా కొడుకు భార్య వ్యామోహంలో పడి తల్లికి చెల్లికి అన్యాయం చేస్తున్నాడు, అందుకని అబ్బాయిని అడ్డు తొలగించుకోవాలని బాధగానే నిర్ణయించుకుంది. అంటే మరి అనేక ఇమోషన్స్ ఉంటాయి, ఈ లంకె బిందెలు ఉన్నాయి కదా ఎదురుకుండా, పడుతుంటే రకరకాల ఇమోషన్స్. మధ్యాహ్నం వరకు అశాంతిగా కాలం గడిపి కొడుకుకి అన్నం పట్టుకు వద్దామని ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తల్లి అన్నంలో విషం కలిపి పట్టుకుని వచ్చింది. కొడుకుకు అన్నం పెడదామని వంగింది. ఇదే సమయమని పొంచి ఉన్న కుమారుడు వెంటనే కొడవలితో ఆమెను సంహరించాడు. ఆమె అక్కడికక్కడే కుప్ప కూలిపోయింది. ఎంత దారుణం. కుమారుడు తల్లి అడ్డు తొలగించుకున్నందుకు సంతోషంగా కూర్చుని విషాన్నం తిని వెనక్కి వాలిపోయాడు. ఆ పొలంలో 2 శవాలు ప్రక్క ప్రక్కనే పడి ఉన్నాయి. అదే సమయంలో ఆ పొలం దగ్గర నుంచి ఒక మార్గస్థుడు వెడుతున్నాడు. అతనిని చూసి ధనదేవత
ఆ డబ్బులున్న దేవత నన్ను నీ ఇంటికి తీసుకుని వెళ్ళి హాయిగా అనుభవించు అని చెప్పింది. ఆ దేవత ఎవళ్ళని పట్టుకోవాలో అర్థం కాక వెళ్ళిద్దరూ పోయారు కదా. అర్థం కాక వీడికి చెప్పింది ఆ సలహా. ఆ మార్గస్థుడకు ఆ బిందెలను ప్రక్కనే పడి ఉన్న తల్లి కొడుకుల శవాలను చూడగానే విషయమంతా అర్థమైపోయింది. వెంటనే ఒక నమస్కారం పెడుతో, ఉద్దమ్మా ధనలక్ష్మి, నిన్ను చూడగానే తల్లి కొడుకులు చనిపోయారు, చూస్తే చాలు ఇంకేమక్కర్లా, నేను ఇప్పుడు నిన్ను తీసుకుని వెడితే నా కుటుంబం కూడా నాశనం అయిపోతుంది. బ్రతికి ఉంటే బలుసాకు తినైనా బ్రతకవచ్చు, లేక కలో గంజో అయినా త్రాగి కడుపు నింపుకుంటాం, కానీ ఎట్టి పరిస్థితులలోనూ నిన్ను మాత్రం తీసుకువెళ్ళను. నా కుటుంబ నాశనం నేను చూడలేను. మేము పరస్పరం చాలా ప్రేమానురాగాలతో ఉంటున్నాము అని ఈ క్రింది శ్లోకం చదివాడు. మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమో నమః అనే శ్లోకం చదివాడు. తల్లి కొడుకులకు దెబ్బలాట పెట్టే బంగారము కొరకు నమస్కారములు. తెలుగు అనువాదం, తల్లి కొడుకులకు విరోధం తెచ్చిన ధర్మ నీకు ఒక నమస్కారము అంటూ గబగబా ఆ ప్రదేశం దాటాడు. ఈ కథ చెర్ల సుశీల గారు తర్వాత చదివింది ఈ కథని. తన తండ్రి బంగారం అనే పుస్తకం రాస్తున్నాను ఆగమంటే ఆగకుండా నగలు పెట్టుకుంది కదా ఆవిడ, తర్వాత చదివింది ఈ కథ. దాంతో ఈ కథ చదివిన వెంటనే ఆవిడికి నగల మీద వ్యామోహం పోయి వైరాగ్యము కలిగినది ఆవిడికి, సుశీలమ్మ గారికి. ఇంకా ఆ పద్యాలు, ఇంక చెంపు గ్రంథం అని చెప్పాను కదా బంగారం అనే పుస్తకంలో పద్యాలు, ఈ పద్యాలు చదువుతూ ఉండేది ఆవిడ. తండ్రి రాసిన బంగారం పుస్తకంలో పద్యాలు, సీసపద్యం. అభించదవు గదా వ్యభిచార భావంబు పతి దైవమును పతివ్రతలకైనా, ఓకే, పద్యం శేషపద్యం. అనిపించదవు గదా అనురుత వాక్కుల నోట సత్యం వదేత్తను జనులనైనా, ద్రోయుచుందువు కదా దొంగతనాలలో చోరత్వమిరుగని సురలనైనా, దేవతలు సురులనైనా, కూల్చుచుందువు గదా కోర్కుల సర్వసంగ త్యాగులైనట్టి ఘనులనైనా. సర్వసంగ త్యాగులకు కూడా కోరికల్ని కలిగింపజేసి వాళ్ళని కూలుస్తూ ఉంటావు నువ్వు. ఇట్లు వర్ణింపనేల నిన్నెంత ఎంత వారి చేనైనా ఏలాటి పనులనైనా నటుల చేయించి తీరుదువు, అంతలోన తల్లి బంగారమా నీవు దలచుకొనినా. పద్యం అర్థమైందండి, శేషపద్యం ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు కదా. ఇంకో పద్యం, తలనొప్పిపోవునే తలకు నాగరమున్న, పోవునే చెవిపోటు పోగులున్న, ముక్కు ముందర పెద్ద ముంగర చేర్పంగా సింహాణ భారంబు చేరకున్నే. సింహాణము అంటే మైగ్రేన్, ఇక్కడ పెద్ద ముక్కు పుడక పెట్టేసుకుంటే, ఎదురుకుండా పెట్టుకుంటే మైగ్రేన్ రాకుండా ఈ ముక్కు పుడక కాపాడుతుందా. కాసుల కంటెలు కంఠంబునందున్న కంఠార్తిపోయి సౌఖ్యంబులగునే, సపోజ్ కాసుల పేరు కంటే పెట్టుకుంటే ఇంక దాహం వేయకుండగా యాసిడ్ రిఫ్లక్స్ లేకుండగా హాయిగా ఉంటుందా. కంఠార్త్ అంటే యాసిడ్ రిఫ్లక్స్, చాలా పెయిన్ఫుల్. యాసిడ్ రిఫ్లక్స్ పోతుంది అంటే నేను వెంటనే ఓ కాసుల పేరు కొనుక్కుని వేసుకుంటా, కానీ పోవద్దు. కాళ్ళకు అందెలు గల కాల్ కీడు పోవునే, కాళ్ళకి అందెలు వేసుకుంటే కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఇత్యాదులు పోతాయా. కరపీడలడుగునే కంకణముల, ఇప్పుడు శేషపద్యం, ఇప్పుడు శేషపద్యంలో అడుగున తేటగీత ఉంటుంది. మోతదండుగా మిము మోయ మూర్ఖ వనిత, మోతదండుగా ఇవన్నీ మోస్తూ ఉండడం మూర్ఖ వనితలు ఈ రహస్యంబు గనలేక ఇట్టులట్లు దుఃఖపడుదురు మిము గోరి దోషమనక, బంగారు నగలార
ఏదో మీ భాగ్యమెరుగా, మీ భాగ్యం ఏమిటో నాకు తెలియకుండా ఉన్నది అని శేషపద్యం. ఇంకొక పద్యం, సంపంగి పువ్వుతో సరివచ్చు ముక్కునకు మోటుబారిన ముక్కు పొడకలేల, శ్రీకారమును బోలు చెన్నారు చెవులకు మోటుబారిన మొద్దు దుద్దులేల, ఉండియులేనట్లు ఉండెడి నడము నడుమునకు కరచు వడ్డాణంబు కట్టె ఏల. అది కరుస్తుంది వడ్డాణం, వడ్డాణం కరుస్తుంది. అది దుడ్డుగా చేయించుకుందామంటే ఖరీదు ఎక్కువ అవుతుంది, పలసగా చేయించుకుంటే కరుస్తుంది, దుడ్డుగా చేయించినా కరుస్తుంది. పైగా వడ్డాణం కట్టెలా ఉంటుంది, సన్నని నడుము అందమైన నడుమునకు ఈ వడ్డాణం అనే కట్టెందుకు. పాదపంబుల బోలు పాదయుగంబున అందెల కడియాల బంధమేల, సహజ సౌందర్యవతులకు సంభవించును అందము ఆభరణములచే నయ్యననుచు తలచుచున్నారు కాబోలు ధరణి జనులు పట్టి పరికింపగా నిధి ఒట్టి కల్ల. సహజ సౌందర్యమే తప్ప ఈ ఆభరణాలను బట్టి వస్తుందని అనుకుంటున్నారు వీళ్ళు వెర్రి వాళ్ళు. ఇంకొక పద్యం చెప్పమంటారా ఈ పద్యాలు? సత్యంబునకు హరిశ్చంద్రుడు నిన్నెగాకిచ్చే రాజ్యము కాశికేగునాడు, అలాగే శ్రీరాముడు చరించెను తండ్రి మాటపై నడవుల మసలునాడు, సీతామహాదేవి సేజేత విడనాడే భూషల లంకకుంబోవునాడు, సావిత్రి త్యజించే, అంటే వీళ్ళందరూ కూడా ఆభరణాలను విడిచిపెట్టేశారట, సావిత్రి త్యజించే స్వర్ణభూషణముల భర్తృసేవయునర్ప వచ్చునాడు, జ్ఞాన వైరాగ్య సంపదల్ గల్గువారలు ఎవరు పసిడిని పసిడి నిన్ జేరనిచ్చినారలు, అమృతసారంబు గ్రోలెడు నమరవరులు భక్తి ద్రాగుదురోకో చింతపండు పులుసు. అమృతాన్ని సేవించేటువంటి దేవతలు చింతపండు పులుసు తాగుతారా? తాగరు. ఆ విధంగా జ్ఞానము వైరాగ్యము అనే సంపద గల మహాత్ములు, స్త్రీలలో కూడా పురుషులు ఎక్కర్లా, పసిడిని దగ్గరికి చేరనిస్తారా అని ఈ విధంగా ఇది ఆవిడ చదివింది. ఈ బంగారము అనే పుస్తకాన్ని రాశారు ఆయన, సూర్యనారాయణ గారు. అప్పుడు సుశీలమ్మ గారు చదివింది. ఆ తర్వాత ఆవిడ వివాహం చెర్ల గణపతి శాస్త్రి గారితో అయింది. ఆయన గాంధేయవాది. అప్పుడు ఏం చేశారంటే ఆమె బంగారాన్ని అంతని ఇచ్చేశారు. మంగళసూత్రం బదులు పసుపు కొమ్మే కట్టుకున్నారు. మంగళసూత్రం తల్లిదండ్రులు ఇచ్చిన మంగళసూత్రాన్ని ఇచ్చేశారు. తర్వాత చెవులకి పోగులు తీసేసి అలాగా చెవులు అలాగే ఉండేవి. బోసి చెవులు అని అనకూడదు, అలా పెట్టుకున్నారు ఆవిడంతే. ముక్కుకి చెవులకి కూడా తీసేశారు. తర్వాత ఇంకా ఏదో చేశారు, చెవులకి ఈ రాట్నం ఒడికిన అదేదో కట్టుకుని ఏదో చేశారు మొత్తానికి. ఆమె ఆ విధంగా చెవులకి పోగులు ఉంటే దొంగలు పట్టుకుపోతారు కాబట్టి ఈ పోగులు తెల్లవారేసరికి పోగులు తీసేసి నగలకు వ్యతిరేకులు అయ్యారు. పోగులు తీసేశారు. ఆమెకు పిల్లలు కొడుకు పోయాడు తర్వాతి కాలంలో. కూతుళ్ళు ఉన్నారు ఇప్పుడు, ఇంకా ఇప్పటికే ఉన్నారు. వాళ్ళ పేర్లు విదుల మృదుల, వైదిక నామధేయాలు. శాస్త్రి గారు మంచి పండితులు కదా. సో వాళ్ళు ఆమె జీవితాన్ని ఒక పుస్తకం కింద రాసి నేను కొన్ని కాపీలు తెప్పిస్తా, లేకపోతే నేను వెళ్ళినప్పుడు పట్టుకొస్తా ఈసారి. అందరూ తప్పక చదివి, చాలా ఇన్స్పైరింగ్ జీవితం. శ్రీమతి చెర్ల సుశీల గారు.